టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్టుపై గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చేయని తప్పుకు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంతవరకు ఆయనపై ఒక్క ఆధారాన్ని కూడా బయటపెట్టలేదు సిఐడి. చంద్రబాబుపై దేశవ్యాప్తంగా పలు నగరాలలో పర్యటించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చేయని తప్పుని ప్రచారం చేశారనే వాదన ఉంది. దీనిపై తాజాగా కోర్టులో కేసు కూడా నమోదైంది. త్వరలోనే విచారణ జరగనుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు రిలీజ్పై టీడీపీ యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒకటి లేదా రెండు వారాల్లో విడుదలై బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయ్యింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి దసరా హాలిడేస్ నడుస్తున్నాయి. ఈ ఆదివారంతో విజయదశమి సెలవులు ముగియనున్నాయి. అంటే సోమవారం నుండి ఏ క్షణమైనా ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పుపై టీడీపీ నేతలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టులోని స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సిఐడి తరపు లాయర్లు పసలేని వాదన వినిపించడం, ఇటు ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి ఆధారాలు ప్రవేశపెట్టకపోవడంతో తీర్పు చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో కూడిన అక్రమ కేసు అని ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు వాదిస్తున్నారు. అందుకే ఇవాళ రాజమండ్రి జైల్లో చంద్రబాబుని పరామర్శించిన లోకేష్ చంద్రబాబు త్వరలో విడుదల కావడం ఖాయమని, మహా అయితే మరొక వారం లేదా రెండు వారాలు మాత్రమే అని డేట్తో సహా ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. గత 10 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్ కనీసం తన కేసులపై విచారణ కూడా హాజరు కావటం లేదని లోకేష్ గుర్తు చేశారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేయడం లేదని, చేస్తే ఎందుకు చంద్రబాబు జైల్లో ఉంటారని నీలి కూలి మీడియా ప్రతినిధులను లోకేష్ నిలదీశారు. మరోపక్క చూస్తే స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు హత్యకు కుట్రలు పన్నుతున్నారు. అందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. స్కిల్ కేసులోని అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుపై హత్యాయత్నం జరుగుతుందా, అందుకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. స్కిల్ కేసు అరెస్ట్ అయిన తొలి రోజే చంద్రబాబుకు డౌట్ కొట్టింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అలా అడుగు పెట్టకముందే పెన్ కెమెరాతో ఆయనను చిత్రీకరించడం మొదలుపెట్టారు కొంతమంది. పేటీఎం బ్యాచ్ సీక్రెట్గా విజువల్స్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి సునకానందం పొందారు. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కానీ దానిని సైతం లెక్క చేయకుండా డ్రోన్ కెమెరాతో జైలు పరిసరాలను, కుటుంబ సభ్యుల ములాఖతులను చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇదే అంశాన్ని చంద్రబాబు న్యాయమూర్తికి రాసిన లేఖలో వాపోయారు. రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నిత్యం డ్రోన్ల పర్యవేక్షణ, వైద్యంపై సరైన రిపోర్టులు ఇవ్వకుండా చంద్రబాబును తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టును మార్చి తాడపల్లి ప్యాలెస్ సూచనల మేరకు తయారు చేసిన వైద్య రిపోర్టులను జైలు అధికారులు బయటకు రిలీజ్ చేస్తున్నారని టీడీపీతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఆరోగ్యపరంగా భద్రతా పరంగా తీవ్ర ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్ వేసే అభ్యర్థనను కానీ ప్రాసిక్యూషన్ చేసే భిన్నమైన బేస్లెస్ వాదనతో న్యాయస్థానాలు తప్పుదోవ పడుతున్నాయని అభిప్రాయం లేకపోలేదు. దీంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, ఆయన ఆరోగ్యం పతాక స్థాయిలో పడిపోయిందని న్యాయస్థానాలు తమ అభ్యర్థనలు మన్నించి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్న రోజురోజుకు బెయిల్ అంశంలోనే జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం ఆగ్రహావేశాలతో అట్టుడిగిపోతుంది. ఆయనకేమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం రావణ కాష్టం ఆరిదిగా తగలపడడం ఖాయమన్నట్ట సంకేతాలు కూడా లేకపోలేదు. రోజురోజుకు నిరసనలు మిన్నంటుతున్న వేళ క్షీణిస్తున్న చంద్రబాబు ఆరోగ్యంపై సరైన సమయంలో న్యాయస్థానాలు స్పందించాల్సిన బాధ్యత ఉంది. సకాలంలో వైద్య సేవలకు న్యాయస్థానం కలుగజేసుకొని ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని చంద్రబాబు తరపు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.